హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం పిజ్జా దగ్గర ఉండి కాచవన్ సింగరంలో ఉన్నామండి. ఇక్కడ ఒక హౌస్ సేల్కి వచ్చింది. అది వచ్చేసి మనకి 89 స్క్వేర్స్లో ఉంది. 18 అనగానే చాలా చిన్న ఉంది అనుకోకండి, ఇది డబల్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తాను. హౌస్ ఫేసింగ్ వచ్చి సౌత్ ఉంటుందండి. అలాగే మనకి మెయిన్ డోర్ అయితే ఈస్ట్ ఉంటుంది. అలాగే మనకి పక్కనే పార్క్ ప్లేస్ అవన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తాను. అలాగే మనకి కాచవన్ సింగరం బస్ స్టాప్ అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ ఇవ్వచ్చు అండి. ఇది వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్. అలాగే మనకి ముందు 30 ఫీట్ ఉంటుందండి. హౌస్ ప్రైస్ అయితే చాలా తక్కువలో ఉందండి, కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హౌస్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఇక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీకోసం ఇంకా మంచి మంచి తక్కువ బడ్జెట్లో హౌసెస్ తీసుకురావాలని నాకు కూడా అనిపిస్తుంది, కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదని చూస్తున్నారా, మనకి పక్కన వచ్చేసి పార్క్ అండి. ఇందులో పార్కింగ్ ప్లేస్ లేదని ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే ఇది డెడ్ అండ్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి పక్కన కూడా పార్క్ ప్లేస్ అని చూడండి, చాలా పెద్దగా ఉంది పార్క్ ప్లేస్ కూడా, కాబట్టి మనం ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మనం బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి, స్పేస్ ఉంది అంత అవసరం లేదు, పక్కన చాలా స్పేస్ ఉంది కాబట్టి. మన కామన్ వాష్రూమ్ అయితే బయట స్టెప్స్ కింద వచ్చిందని చూపిస్తాను. అలాగే మనకి స్టెప్స్ కూడా బ్యాక్ సైడ్ వచ్చాయి. అలాగే ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అలాగే మనకి ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ మనకి వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. అలాగే మనకి మెయిన్ గేట్ ఒకటే సౌత్ ఉంటుంది, మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది. అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇది టేక్ అవుట్ డోర్ అండి, చూడండి చాలా బాగుంది టేక్ అవుట్ డోర్ ఇది. ఇది మొత్తం హాల్ కమ్ డైనింగ్ రెండు యూజ్ చేసుకోవచ్చు అండి, అందుకే చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే ఇదైతే టీవీ యూనిట్ అండి. ఇక్కడ మనకి గ్రానైట్ ఇచ్చారు, ఇది ఎంత పెద్ద టీవీ అయినా మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుందండి, చూడండి చాలా పెద్దగా ఉంది. అలాగే కింద సెల్ఫ్ ఇచ్చారు. అలాగే మనకి హాల్లో ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది, సింపుల్ గానే చాలా బాగుంది. అలాగే ఈ హౌస్ మొత్తం కూడా విండోస్ అన్న వచ్చేసి ఉడ్తో వేసిన విండోస్ అండి. అలాగే ఇది కిచెన్, ఇది కిచెన్ అండి. ఇందులో అయితే 2 మెంబర్స్ అంతకంటే ఎక్కువ అయితే వర్క్ చేసుకోరాదు, ఓన్లీ 2 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి విండో కూడా వచ్చింది. కిచెన్ అయితే మరీ పెద్దగా ఏం లేదు, కానీ స్పేసెస్ అంటే మనం ఒకళ్ళకి ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి 2 సైడ్స్ ప్లాట్ఫామ్ వచ్చింది. పక్కన మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇట్లా పొడవు వచ్చిందండి, రివ్యూ స్పేసెస్ ఉంది. అలాగే చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు చూడండి, చాలా సెల్ఫ్స్ వచ్చాయి ఇందులో. అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది. అలాగే ఇందులో అటాచ్ వాష్రూమ్ అండి. మన కామన్ వాష్రూమ్ బయట వచ్చింది స్టెప్స్ కింద, ఇది అటాచ్ వాష్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం చూడండి, దీనికి ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి, చాలా బాగుంది, స్పేసెస్ ఉంది అయితే చూడండి. ఇందులో కూడా మనకు అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి చూడండి బ్లూ కలర్తో చాలా బాగుంది పెయింట్ తోటి. అలాగే మనకు ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది డిజైన్. అలాగే మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు ఈస్ట్ సైడ్, చూపిస్తాను చూడండి. ఇంకొక ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. డోర్ ఇవ్వడం మనకి ఏం బెనిఫిట్ అంటే మనకు వాష్ ఏరియా ఉంది సపరేట్గా, అలాగే మనకు వాష్రూమ్ కూడా ఉంది. చిన్న ఫ్యామిలీకి వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ చాలా అనుకున్న వాళ్ళు ఇది కూడా రెండుకి ఇవ్వచ్చండి, ఎందుకంటే మనకు సెల్ఫ్స్ ఉన్నాయి, అలాగే వాష్రూమ్ ఉంది, వాష్ ఏరియా ఉంది, అలాగే మెయిన్గా డోర్ కూడా ఉంది కాబట్టి రెండు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసేదండి, హౌస్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఈ హౌస్ గురించి మళ్ళీ ఒకసారి డీటెయిల్ చెప్తానండి. అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకి 89 స్క్వేర్స్లో ఉంది. ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్లో ఉంది. అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ డోర్ ఉందండి. అలాగే మనకి మెయిన్ డోర్ ఈస్ట్ అని చెప్పానండి. ఈస్ట్ సైడ్ అయితే మనకి పార్క్ ఉందండి, చాలా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది మనకి ముందు 30 ఫీట్ అవుట్ ఉంటుందండి, ఇది హెచ్ఎండి లేఅవుట్. అలాగే మనకి ప్రైస్ వచ్చేసి 46 లాక్స్ అండి, ఫిక్స్ ప్రైస్ ఏముండదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మనకి ఏ బ్యాంకులు అంటే 80% లోన్ వస్తుంది. అలాగే మనకి పిజ్జా నుంచి వచ్చే 100 ఫీట్ అయితే మెయిన్ రోడ్కి ఉంటుందండి, ఈ వెంచర్ అయితే వాకబుల్ డిస్టెన్స్ బస్ స్టాప్ అయితే.
ఇప్పుడు డిస్టెన్స్ చూసినట్లయితే బస్ స్టాప్ అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అండి. అలాగే మనకి పిజ్జా రోడ్ కామన్ కి అయితే 5 కిలోమీటర్స్ ఉంటుంది. కుప్పల మెట్రో స్టేషన్ అయితే 8 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఓవరాల్ అయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి ఇంఫోసిస్ క్యాంపస్ పోచారానికి అయితే ఓన్లీ 7 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి చుట్టూ చాలా కాలేజ్ అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. అలాగే మనకి అరోడ కాలేజ్ చాలా దగ్గరలో ఉంటుంది. నల్లమలారెడ్డి కాలేజ్ ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే చాలా ఇంటర్నేషనల్ స్కూల్ అండి. దగ్గరలో అయితే మనకి నిహాబ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అవే కాకుండా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి. అలాగే మనకి షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా మనకి ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే షాపింగ్ మాల్స్, హాస్పిటల్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఈ హౌస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పై నేను విల్డర్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళ కాల్ చేసి మీకు ఇంకా డీటెయిల్స్ ఇస్తారు. ప్రైస్ అయితే చాలా తక్కువ ఉందండి. అలాగే చాలా మంచి కాలనీలో ఉంది, పీస్ఫుల్ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే కాల్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీస్ మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.